తెలంగాణ అభివృద్ధిలో తాము కూడా పాల్గొనాలని అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ నిర్ణయించింది. అమెరికాలోని సియాటెల్లో జరిగిన బోర్డు మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో నగరానికో టీం ఏర్పాటు చేసి ఇమిగ్రేషన్, విద్యార్థులతో పాటు రైతుల సమస్యలపై కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అమెరికా తెలంగాణ అసోసియేషన్ బోర్డు మీటింగ్ సియాటెల్ నగరంలోని మైక్రోసాఫ్ట్ ఆఫీసులో జరిగింది. ఇందులో బోర్డు మెంబర్లతో పాటు సంస్థలో ఇతర బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు కూడా హాజరయ్యారు. ఏటీఏ అధ్యక్షుడు రామ్మోహన్ కొండ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సత్యనారాయణ రెడ్డి కందిమల్లను కాబోయే ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన విషయాల గురించి చర్చించి మా బోర్డు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రెసిడెంట్ ఎలక్ట్గా నన్ను ఈరోజు సెలెక్ట్ చేసుకొని 2018లో నేషనల్ కాన్ఫరెన్స్ చికాగోలో జరగడానికి నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను ఆటా బోర్డు మీటింగ్ లో చర్చించారు. తెలంగాణ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని నిర్ణయించారు సభ్యులు. అందుకోసం రాష్ట్రంలోని వివిధ నగరాల్లో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయనున్నారు. ఇమిగ్రేషన్, విద్యార్థి సంబంధిత సమస్యలపై ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు మండలాలు, గ్రామాల స్థాయిలో వ్యవసాయంపై రైతుల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆర్గనైజేషన్ కి ఒక కమ్యూనిటీ సర్వీసెస్ అయితే, సోషల్ సర్వీస్ అయితే, కానీ బ్యాక్ హోమ్ మన తెలంగాణ, బంగారు తెలంగాణలో మనం ఎలా పాలు పంచుకోవాలి అనే ఉద్దేశంతో కూడా మనం కొన్ని పాయింట్స్ బోర్డు సూచనలు ఇచ్చారు. అమెరికా తెలంగాణ సంఘం నమ్మిన వాళ్ళు ఎప్పుడు ముందు తీసుకుంటుంది, అందలం ఎక్కిస్తుంది, పనిచేస్తుంది, 10 మందికి సహాయం చేస్తుంది. ప్రపంచానికంతా ఒక కలికితురాయిలాగా ఉండబోతుంది ఈ అమెరికా తెలంగాణ సంఘం. తెలంగాణ నృత్యమైన పేరిణిని అమెరికాలో ప్రమోట్ చేయాలని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలను యుఎస్కి రప్పించి అక్కడ స్వామివారికి కళ్యాణాలు నిర్వహించాలని ఆటా సభ్యులు ప్రతిపాదించారు. తెలంగాణతో పాటు అమెరికాలోనూ ఆటా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.